రైట్ విజయనగరంలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలయ్యింది అక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సచివాలయ సిబ్బంది వచ్చిన వాలంటీర్లకు అవగాహన కల్పిస్తూ ఐరిస్ తీసుకొని లేదంటే తమ్ము పడని వాళ్ళకి ఐరిస్ ద్వారా పెన్షన్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు యుగంధర్ అయినా విజయనగరంలోనైతే స్టేట్ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ ఏదైతే ఉన్నాయో సచివాలయాలు వాటికి ఇంకా నగదు చేరలేదు ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శులందరూ కూడా వెళ్ళి సచివాలయాల దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆంధ్ర బ్యాంకు ఇండియన్ బ్యాంకుల్లో పడినటువంటి వాళ్ళకు మాత్రం సచివాలయాల్లో ఇప్పటికే డబ్బు చేరు ఉంది అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడాను కబురు చేస్తున్నారు వాళ్ళంతా కూడాను వచ్చి డబ్బులు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది దీ ఈ మేరకు జిల్లాలోని రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది సామాజిక పెన్షన్ లబ్ధి లు ఉన్నారు వాళ్ళందరికీ కూడాను డబ్బులు ఇచ్చేదానికి అధికార యంత్రాంగం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి దాదాపు ఏడు నుంచి తొమ్మిది మంది సిబ్బంది ప్రతి గ్రామ సచివాలయాల్లో ఉన్నారు వీళ్ళందరికీ కూడాను లాగిన్ ఐడీలు ఇచ్చారు లాగిన్ ఐడీల ద్వారా ఒక్కొక్కరు ఒక వంద మంది లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వడానికి అలా ఏర్పాట్లు చేశారు అయితే ఇక్కడ కూడా ఒక చిన్న చిక్కు వచ్చి పడింది వీళ్ళలో ఒక సిబ్బంది అయితే రేషన్ పంపిణీకి వెళ్తున్నారు మరో ఇద్దరు బిఎల్ఓల్గా బూత్ లెవెల్ ఆఫీసర్స్గా ఉన్నారు వాళ్ళు ఎన్నికల విధులకు హాజరవుతున్నారు మిగతా నలుగురు ఐదుగురు సిబ్బంది మాత్రమే ఇప్పుడు పెన్షన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు అయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా పెన్షన్లు పంపిణీ అయితే జరగలేదనే చెప్పుకోవచ్చు పన్నెండు గంటల సమయానికి వీళ్ళంతా కూడా ఇంకా బ్యాంకుకు వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్లో అయితే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సర్వర్స్ కానీ లేకపోతే మా మార్చి ఎండింగ్ తర్వాత ఏప్రిల్ ఒకటి తర్వాత ఏదైతే కొత్త ఆర్థిక సంవత్సరం ఉందో దానికి సంబంధించి అకౌంట్స్ అప్డేట్ అనేటువంటి అంశాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటివరకునైతే ఇంకెక్కడ కూడాను పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలోనైతే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు పెన్షన్లు ఇవ్వాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది